మనము బయట చైనీస్ ఫుడ్ రెస్టారెంట్లో చూస్తుంటాం ఎక్కువగా చికెన్ 65. సో అది ఎంతసేపు అక్కడే తినాలా, మనం ఇంట్లో చేసుకోలేమా అనే సందేహం చాలామందికి వస్తుంటుంది. సో అలాంటి అంటే మన ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అని మన చికెన్ 65 ఎలా చేయాలో మన వంట ద్వారా చూపిస్తున్నాం మీకు. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా బయట తినకుండా ఇంట్లో చేసుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది కాబట్టి సో చికెన్ 65 ఎలా చేయాలో ఒకసారి మనం తెలుసుకుందాం. చికెన్ 65కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, కోడిగుడ్లు, నిమ్మకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్, శనగపిండి, మైదాపిండి, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా. ఇది మనకు బయట పొడి రూపంలో దొరుకుతుంది, లేదా గరం మసాలాలు అన్నీ యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇలాంటి అన్నీ కలిపి మనం పొడి చేసుకోవచ్చు ఇంట్లో. వెల్లుల్లి, క్యాప్సికం, కరివేపాకు, ఆయిల్, వంట సోడా, జీడిపప్పు, ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని శుభ్రంగా కడిగిన చికెన్ వేసి అందులో నూనె, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత గింజలు తీసేసిన నిమ్మరసం, శనగపిండి, కార్న్ఫ్లోర్, మైదాపిండి, చిటికెడు వంట సోడా వేసుకుని అన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లు కూడా వేసి చికెన్కు బాగా పట్టేలా కలిపి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఈలోపు స్టవ్ వెలిగించి నూనె పోసి నూనె వేగాక ఫ్రిడ్జ్లో ఉంచిన చికెన్ను తీసుకొని నూనెలో నానబెట్టుకున్న చికెన్ను ముక్కలను ఒక్కొక్కటిగా వేస్తూ ఒకదానికొకటి అతుక్కోకుండా తిప్పుకుంటూ సిమ్లో ఉంచుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత జీడిపప్పు, కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు, కొంచెం ఎక్కువ మోతాదులో కరివేపాకు, కొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని నూనెలో బాగా ఫ్రై చేసుకుని ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ 65 వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకేముంది ఫ్రెండ్స్, ఇక నుంచి బయట చైనీస్ ఫుడ్లో తినకుండా ఖచ్చితంగా మనం ఇంట్లోనే చికెన్ 65 చేసేసుకుందాం. రెడీయా మీరు? ఈ రెసిపీ మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు కొత్త వంటలను నేర్చుకోవడానికి మన వంట యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.